ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తుందని రాజకీయ నాయకులు అధికారుల అండదండలతో ఇసుక మాఫియా పట్టపగలు యదేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం కందూరు శివార్లలో గల శాగాపూర్ వాగు నుండి ఈ నెల 23న ఉదయం 10 గంటల నుండి ఈటాచీతో యథేచ్ఛగా ఇసుకను తోడి దర్జాగా 15 బార్త్ బెంజులతో అక్రమంగా ఇసుకను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి తరలించి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయమై తాను అడ్డాకల్ తహసీల్దార్ కిషన్ కు ఫిర్యాదు చేయగా దీనిపై తహసీల్దార్ సమాధానమిస్తూ అఫీషియల్ యూజ్ కోసం అని చెప్పటం తప్ప ఆ అఫీషియల్ యూజ్ ఏమిటి, డబుల్ బెడ్రూమ్ లేదా సీసీ రోడ్డులక, శ్మశాన వాటిక లేదా ఇతర ఏ అవసరాలకు అనుమతి ఇచ్చారో చెప్పండి, దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇతర అనుమతి వివరాలు వెల్లడించండి అంటే సదరు తహసీల్దార్ కిషన్ జవాబు చెప్పకుండా ఫోన్ కట్ చేయడం జరిగిందన్నారు. దీని బట్టి చూస్తే సదరు అధికారి చేతివాటం ఏ మేరకు ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫియా దర్జాగా ఖనిజ సంపదను కొల్లగొడుతూ కోట్ల రూపాయలు దండుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోగా ఆ అధికారులే ఇసుక మాఫియాకు దగ్గరుండి కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మొత్తం ఇసుక మాఫియా వెనకాల స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయని, దీంతో యథేచ్ఛగా మళ్లీ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూ ఉండడంతో అధికారులు అటువైపు వెళ్లేందుకు సాహసించడం లేదన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయిందండి. కోట్లాది రూపాయలు ఇసుకను కొల్లగొడుతూ ఇసుక మాఫియా దర్జాగా వందలాది టిప్పర్లు భారత్ బెంజులతోటి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్ గాని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారండి. ప్రధానంగా ప్రభుత్వ అనుమతుల పేరిట దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే 23/6/2021 మొన్నటికి మొన్న అడ్డాకల మండలంలో కందూరు శివారులో గలటువంటి శాగపూర్ వాగులో ప్రభుత్వ అనుమతుల పేరిట కలెక్టర్ బంగ్లాకు నిర్మాణం పేరిట తీసుకెళ్లినటువంటి ఇసుక ఈ అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు చెప్తారు ఇది అఫీషియల్ యూజ్ అంటాడు. అఫీషియల్ యూజ్ అంటే ఎందుకు ఇచ్చారండి అఫీషియల్ యూజ్? డబుల్ బెడ్రూమ్కి ఇచ్చారా, పాఠశాలకు ఇచ్చారా, సీసీ రోడ్డుకి ఇచ్చారా, డ్రైనేజ్ నిర్మాణానికి ఇచ్చారా, ఇతర ఏ కార్యక్రమాలకు ఇచ్చారని మేము ప్రశ్నిస్తే కన్సర్న్ తహసీల్దార్ అడ్డాకల్ తహసీల్దార్ గారు చెప్తారు అఫీషియల్ యూజ్ అనుకుంటూ ఫోన్ కట్ చేశారు. నేను మళ్ళీ ఫోన్ చేశాను, సార్ దానికి సంబంధించిన అనుమతులు ఏమైనా ఉన్నాయా, వివరాలు వెల్లడించండి అంటే ఆయన ఫోన్ ఎత్తాడు. ఎంత దౌర్భాగ్యం అంటే పట్ట పగలు జాతీయ రహదారి వెంబడి అడ్డాకల కందూరు గ్రామ శివారులో ఉన్నటువంటి వాగులో ఇటాచీలు పెట్టి 15 భారత్ బెంజులతోటి ఇసుక అక్రమ రవాణా చేసుకుని కలెక్టర్ బంగ్లా కొరకని చెప్పుకుంటున్నటువంటి తహసీల్దార్ గారు దాన్ని తీసుకుపోయి ప్రైవేట్ ఆసుపత్రుల నిర్మాణానికి ఇస్తాడు. మామ్నార్ పట్టణంలో ఇరసత్యం చౌరస్తా పక్కన ఉన్నటువంటి నిర్మితమైనటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఇస్తాడు. ఇంకొకటి అడ్డాకల మండలంలో పనిచేసే ఒక విఆర్ఓ సంబంధించిన భగీరథ కాలనీలో ఆయన ఇంటి నిర్మాణానికి కందూరు ఇసుక ఎట్లా తీసుకుపోతాడండి? కలెక్టర్ పేరేమో కలెక్టర్ బంగ్లా నిర్మాణం అంటారు, తీసుకుపోయి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటారా? ఆయన కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి కూడా అనుమతులు కావాలండి. కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి అనుమతులు అవసరం లేదా? ఈ యొక్క మొత్తం మాఫియా నడిపిస్తుందండి. ఈ యొక్క కార్యక్రమంలో మా అడ్డాకలలో జరిగినటువంటి ఇసుక మాఫియాకు వత్తాసు వలికిన అధికారులపైన తహసీల్దార్ గారు కానీ ఇతర అధికారులపైన కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు నేను సైతం స్వచ్ఛంద సంస్థ పోరాడుతూనే ఉంటుందండి.